లేని రోజున బెటర్ రిటైర్ ఇంటికి వెళ్ళి. ఈ విషయం నేను ప్రతి ఒక్కరికి చెప్తాను. నేను పరిస్థితులు ఎలా ఉంటాయి ఏంటి అంటానికి, రకరకాల క్లైమేట్స్లోనూ రకరకాల వాతావరణంలో మనం చేయాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు, నువ్వు కమిట్ అయినప్పుడు, న్యాయం చేయాలనుకున్నప్పుడు, ఇంకా అక్కడ ఉన్నటువంటి ఇబ్బందుల్ని ఇబ్బందిగా నువ్వు ఫీల్ అవ్వకూడదు, అది ఎగ్జిక్యూట్ చేయకూడదు, వాటికి తలొగ్గి చేయాల్సిందే. అలా చేసిన రోజులే నువ్వు న్యాయం ఈ ఫీల్డ్లో ఉండటానికి అర్హత ఉంది. లేదంటావా గెట్ లాస్ట్, ఇంటికి వెళ్ళిపో. ఇప్పుడు ప్రతి ఒక్కరు అదే చెప్తాను. నేను బిగినింగ్ డేస్లో ఒక యాక్టర్గా నేను ప్రూవ్ చేసుకోవాలనుకున్నప్పుడు అలాంటి పరిస్థితి వస్తే కనుక ఈ క్వశ్చన్ మీ చేత ఏంచుకోను. ఏం చేయాలి, చేయకపోతే ఎక్కడ చేయాలి? తారాస్థాయి తారాలోకి రావాలంటే మావులా, స్టార్డమ్ రావాలంటే మావులా, చేయాలని మీరే అంటారుగా. ఇప్పుడు అదే మనిషి నేను వేస్తుంటే మీకు కష్టం అనిపించలేదు, అయ్యో పాపని వాళ్ళు సింపతి పెడుతుంటే నాకు చాలా ఆర్డ్గా అనిపిస్తుంది. లేదండి, మేము చేయాలండి. ఎప్పుడైతే బిగినింగ్ డేస్లో ఆకలితో ఉంటామో, ఈ వేషాలు కావాలి, ఇక్కడ మన సుస్థిర స్థానం ఏర్పరచుకోవాలి ఎలా అయితే అనుకుంటామో మనం, ఈ రోజు కూడా 100 సినిమాలు చేయి, 200 సినిమాలు చేయి, 300 సినిమాలు చేయి, ఆ ఆకలి చచ్చిపోయిన రోజున బెటర్ యు లీవ్ ద ఇండస్ట్రీ అండ్ గో. ఎప్పుడు ఆకలితోనే ఉండాలి, ఆ అర్థాలతో ఉండాలి, నువ్వు చేస్తూనే ఉండాలి, అప్పుడే న్యాయం చేసేవాడు అవుతావు నీ ప్రొఫెషన్కి. అది నేను దాన్ని ఆచరిస్తాను. ఈ రోజు దాన్ని కట్టుబడి ఉంటాను. కాబట్టి ఎవరు ఎంత అనుకున్నా సరే, -8 degrees రోజు జస్ట్ షర్ట్ పీస్ వేసుకుని చేశాను. ఇంటికి వెళ్ళిన తర్వాత నా బాధ నాకు ఉంటాయి, ఇవన్నీ కూడా నమ్మైపోయాయి, కింద కాళ్ళు నమ్మైపోయింది, ఐస్ లోపలికి వెళ్ళిపోయి, అవి ఏదో హార్ట్ వేడివేడిగా ఏదైనా చేసుకున్నా, ఏదో చేసుకుని నీళ్లు పోసుకున్నా, లేకపోతే అలా చేసుకుంటూ నా బాధలు నాకు ఉంటాయి. కానీ బాధను వ్యక్తపరచడం కానీ లేకపోతే ఆ బాధను కనిపించేలా తెర మీద చేయడం కానీ నేను చేయలేదు. ఎస్, గుడ్డులాగా కష్టపడతాను అది, ఎందుకంటే కేవలం నేను చేస్తున్నప్పుడు ఆ బాధ నాకు ఎందుకు నాకు బాధ అనిపిస్తుంటే, తెర మీద ఉన్నప్పుడు వీళ్ళు ఎలా క్లాప్స్ కొడతారు, తెర మీద ఉన్నప్పుడు ఆడియన్స్ ఎలాగా రియాక్ట్ అవుతారు, నా అభిమానులు ఎలాగ నన్ను వావ్ అంటారు అన్నది నాకు అది కనిపిస్తుంటుంది, వినిపిస్తుంటుంది. ఎస్, అందుకు నాకు బాధగా ఉండదు, నేను ఏమి బాధపడలేదు, ఇన్ని విషయం లేదు. సెట్కు వెళ్ళగానే, క్యాట్ వెళ్ళగానే బాబు ఏంటి బాబీ అని అంటే, మొత్తం సీన్ అంతా ఎక్స్ప్లెయిన్ చేయటం కాదండి, మొత్తం సీన్ అంతా నటించి చూపించేస్తాడు. మొత్తం నన్ను నేను కనబడుతూ ఉంటాను, కనబడుతుంటాయి అనే ఇంకేంటి, ఇంక నేను చేసే ముందు నువ్వు ఏం చెప్పేవాది, నేను చేసి చూపిస్తే చాలా, అంతకంటే ఇంకేం చేయాలి, నేను అద్భుతంగా చేసేవాడి అంటే ఏం లేదన్నా. ఏదైనా చేయాలంటే మీరే గుర్తుకొచ్చేస్తారు, మీ సినిమాలు చూసాను కదా, మీరు ఎట్లాగ ఈ డైలాగ్ ఎలాగ బాడీ లాంగ్వేజ్ ఇస్తారు ఎట్లా ఉంటాయి అని మాకు తెలుసు కాబట్టి చేశారు. సో బాబీ దగ్గర నా యాక్టింగ్ మేడ్ ఈజీ సార్, చాలా హాయిగా హాయి చేస్తాడు తప్ప. అండ్ ఒకసారి అన్న సరదా ఏ షూటింగ్ అయినా సరే నా బ్రెయిన్ కూడా తీసుకెళ్ళేవాడు నా బాడీతో పాటు. ఈ సినిమా షూటింగ్కి బ్రెయిన్ మైండ్ లో ఫ్రిడ్జ్ లో పెట్టి నేను మాత్రం బాడీతో వెళ్ళేవాడిని. రవి గారు, రవి గారు, రవి గారు, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్.